ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం నగదు దోచుకెళ్లిన ఘటన నంద్యాల మూల సాకరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని స్థానిక మూల సాకరంలో నివాసం ఉంటున్న సుజాత తన ఇంటికి తాళం వేసి పక్కింట్లో ఉన్న చిల్లర ఇంటికి రాత్రి పడుకోవడానికి వెళ్లడంతో దొంగలు ఇంటికి తాళం వేయడంతో వెంటనే తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న 17 తులాల బంగారం 70,000 రూపాయలు చోరీ చేశారు. అదేవిధంగా అక్కడే ఉన్న దేవుని ప్రసాదం కూడా దొంగలను ఆకలేసిందేమో ప్రసాదం కూడా డ్యూటీ చేశారు. ఉదయాన్నే ఇంటికి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళం హుక్కు విరగ్గొట్టి ఉంది. అది గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువలో ఉన్న 17 తులాల బంగారు వస్తువులు కొంత 70,000 రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు లబోదిబో అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారు నగదు దొంగలు చోరీ చేశారని కష్టం చేసుకుని సంపాదించుకున్న డబ్బులు బంగారం దొంగతనం చేయడంతో ఒక్కసారిగా ఆమె కన్నీరు పర్వంతమయ్యారు. పోలీసు అధికారులు స్పందించి తమ బంగారును రికవరీ చేయాలని ప్రాధాయపడ్డారు. అయితే పనుకున్నారు సార్, మా మరి బాగాలేక పనుకుంటే బంగారం అంతా ఉన్నాయి సార్. బంగారం అంటే మీరు వాళ్ళు తీసుకుపోయినారు. డబ్బులు 70,000 ఉన్నాయి సార్. జాగ్రత్తల కమ్మలు ఒక ఉంగరము అన్ని తీసుకొని ఉండేది. మీరు ఎప్పుడు అయినా సార్ మీ స్కూల్లో పని ఇద్దరు పోతున్నాము. అందుకు సార్ ఇంత జరిగింది ఈ పరిస్థితి సార్. ఏం చేయాలి సార్? చేసుకోలేదు, కష్టం బట్టలు బట్టలు పోయినాయి. బట్టలు పోలే సార్, బట్టలు మంచి మంచి ఉండే పోలే. 70,000 క్యాష్ ఉన్నాయి సార్. బంగారు 16 తులాలు బంగారు సార్. 6 జతల కమ్మలు, ఒక ఉంగరం, 4 జతలు పట్టీలు కాపకు ఊట్లు ఇప్పించినారు సార్. అది చిన్న చిన్న అంటే ఊట్లు ఇప్పించినారు. ఈ బంగారు మటుకు మేమే చెప్తున్నాం సార్. అప్పుడొకటి ఇవాళకన్నా డబ్బులు ఇచ్చే ఇట్లా ఇయ్యలేరు, మళ్ళా గుద్దులాడలేము అని మేమే అప్పుడొకటి చెప్తున్నాం సార్. ఇవి పెట్టుకుంటే మేలు అని అప్పుడు కొని పెట్టుకున్నాను సార్. అంతే. ఈరోజు రాత్రి మూలసాగరంలో మన కాలనీలో జరిగిన ఈ దొంగతనం రాత్రి ఇద్దరు అక్క చెల్లెలు పక్కన పక్కన ఉంటారు. వాళ్ళు పొద్దున్న పోయి పనులు చేసుకొని సాయంత్రం వచ్చి ఈ ఇంట్లో జీవనం సాగిస్తుంటారు. వాళ్ళు అదే పాప పెళ్ళి కోసం అని చెప్పి 14 తులాల బంగారము అంత 60,000 అమౌంట్ క్యాష్ అని చెప్తున్నారు. వాళ్ళు ఆ అమౌంట్ ఉంటే రాత్రి వాళ్ళ మరిది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల పక్క ఇంట్లోనే, అక్కడ దూరం కూడా కాదు, పక్క ఇంట్లోనే వాళ్ళు ఉంటే ఇక్కడ దొంగతనం చేయడం చేసిపోయినారు. మేము వెంటనే పోలీసు వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు మేము ఖచ్చితంగా రికవరీ యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి సీఏ గారు హామీ ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దయచేసి వాళ్ళు బీదవులు కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏమనగా తొందరగా రికవరీ చేసిస్తే మీరు వాళ్ళకు సహాయపడినట్లు ఉంటుందని నా కోరిక. నంద్యాల బొమ్మల సత్రం వద్ద ఆర్ఎన్బి అతిథి గృహంకు చేసిన ఎంపీ శబరికి పలువురు జిల్లా అధికారులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల పుష్పగుచ్చంతో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఎంపీ శబరిని పూల బొకే అందజేస్తూ భారీ మెజార్తో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐలు, ఎస్ఐలు, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ నంద్యాల ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారని, నన్ను ఏ నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతోనే నంద్యాలను అభివృద్ధి చేసి తీరుతానని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే పరిష్కార మార్గం చేస్తానని, నంద్యాల పట్టణంలో నేను అందరికీ అందుబాటులో ఉంటానని, నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
అందరికీ నమస్కారం. ఎన్నికలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు అధికారులను కలవడము, అలాగే ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము. అట్లాగే మరి నా పైన నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు నా పైన నమ్మకం ఉంచి నాకు సీట్ ఇచ్చి, అట్లాగే నంద్యాల పార్లమెంట్లో నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఓటు వేసి గెలిపించారు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ వెంట ఉంటా, వాళ్ళ సమస్య నా సమస్యగా నేను అనుకొని నేను ఆ సమస్యను తీర్చడానికే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నాను తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. 5 సంవత్సరాల పాలన ఎట్లా అయితే ఉందో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటో రోజే ఎలా ఉంది మన సిచ్యువేషన్ అనేది మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం, దాదాపు 16,000 ఉద్యోగాలు వెంటనే ఇవ్వడము, అట్లాగే అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేయడము, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన 5 సంవత్సరాల్లో లాస్ట్కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఇంతవరకు ఇల్లీగల్ గా కబ్జాలు చేశారు, లీగల్ గా కబ్జాలు చేయాలా అనే ప్లాన్ తో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పోయిన ప్రభుత్వము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెంటనే దాన్ని రద్దు చేయడము అనేది కూడా ఇది ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అట్లాగే ముందు ముందు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటుంది, అట్లాగే నంద్యాల పార్లమెంట్లో మేము ప్రజల వెంట ఉండి వారి సమస్యలు తీర్చేలాగా అట్లాగే నంద్యాల పార్లమెంటు అభివృద్ధి కోసము ప్రతి క్షణము కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. నంద్యాల గుడ్ షేఫర్ స్కూల్ వద్ద నీటి పైపులను పగిలి గత కొన్ని నెలలు కావస్తున్న ముందు అధికారులు పట్టించుకోకపోవడం, నీళ్లు వృధాగా పారిపోతున్నాయి. అక్కడ స్థానికులు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా మున్సిపల్ ఆఫీస్కి టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి చెప్పినా ఎలాంటి స్పందన లేదని, ప్రతిరోజు మీరు వృధాగా పోతున్నాయని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పైప్ లైన్కు మరమ్మతులు చేసి నీటిని వృధా కాకుండా చేయాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1 మంత్ అవుతుందండి వాటర్ ట్యాప్ పలిదేంది, నీళ్ళన్నీ పోతున్నాయి. మున్సిపాలిటీ వాటర్ వాళ్ళకు చెప్తే ఇవాళ వస్తాం రేపు వస్తామని చెప్పి ఏమో చెప్తున్నారు. ఇప్పుడు 5 వర్షాలు ఫోన్ చేస్తారు, అది విషయము. మాకేం ప్రాబ్లం లేదు, అందరికి నీళ్లు అయితే అందరి ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు అయితే అందరు ఇబ్బంది పడుతుంటే నీళ్ళు ఊరికే అనవసరంగా పోతున్నాయి. దయచేసి కొంచెం దీన్ని పట్టించుకొని రిపేర్ చేస్తే కోరుకుంటాం. ఏం రెస్పాన్స్ కావట్లేదు, అది విషయం. రెస్పాన్స్ ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేసి నీళ్ళను అరికట్టాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమిఖ్య ఆధ్వర్యంలో ఎంపీగా అత్యధిక విజయాలతో గెలుపొందిన భైరెడ్డి శబరి మొదటిసారిగా నంద్యాలకు వచ్చిన శుభ సందర్భంగా నగర డోనా సుధీర్ అధ్యక్షతన వేద మంత్రాలతో శాల్వ కప్పి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ శర్మ, రవిశంకర్, రాజశేఖర్, మల్లిక, స్వర్ణలత, స్వాతి, పరమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస పరమన్నా శ్రీ శ్రీనివాస పరమన్నా శ్రీ శ్రీనివాస పరమ
బనకరపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత బనకరపల్లికు విచ్చేస్తున్న సందర్భంగా బనకరపల్లి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రామిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బత్తుల నారాయణరెడ్డి, సంగు సంకేశ్వరరెడ్డి, బండి మల్లీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బనకరపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర బీసీ జనార్దన్ రెడ్డి స్వగృహం వరకు పూల వర్షంతో బీసీ జనార్దన్ రెడ్డి దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ బనకరపల్లి నియోజకవర్గ 40 ఏళ్ల చరిత్రలో ఎవరికి రాని మంత్రి పదవి బీసీ జనార్దన్ రెడ్డికి దక్కిందని, ప్రతిపక్ష నాయకుడిగా జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించి నేడు మంత్రి పదవి రావడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో భూషణ్ణ, రామశేఖర్, సురేంద్రరెడ్డి, వెంబిరెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి అయ్యే విధంగా తీసుకొని వచ్చినారండి.
సత్యాగ్రహం చేస్తూ మాటిచ్చాం మీకు. పనిగానిపల్లె పట్టణంలో 2 సెంట్ల స్థలం అందరికి ఏవో ఏమేమైతే హామీలు ఇచ్చామో తెలుగుదేశం తరపున గాని మన సొంతం ఏమేమి చెప్పామో అవన్నీ కూడా మన మినిస్టర్ గారు ఇప్పుడు. నంద్యాల పోలీస్ సిటీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదాన వితరణకు 50 బస్తాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర జనరల్ స్టోర్ ఆధ్వర్యంలో పోలీస్ సిటీ సుబ్రహ్మణ్యం ప్రతి సంవత్సరం శిరిడి సాయి దేవస్థానం 250 బస్తాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈరోజు తిరుపతి దేవస్థానానికి 50 బస్తాలు అన్నదాన వితరణకు పంపిస్తున్న సందర్భంగా వాహనానికి పూజలు నిర్వహించారు. సందర్భంగా పోలిసెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవుని సహాయ సహకారాలతో రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్య జనరల్ స్టోర్ ద్వారా వచ్చిన డబ్బుతో సిరిడి సాయిబాబా దేవాలయానికి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి సంవత్సరం బియ్యం ప్యాకెట్లు అన్నదాన వితరణకు పంపిణీ చేయడం జరుగుతుందని దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అన్నదాన నిమిత్తము పోలిశెట్టి బాలవీరయ్య అండ్ సత్యనారాయణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కంచెక్షన్ అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ అక్కడ అన్నదాన సేవా నిమిత్తము ఆ దేవదేవునికి ప్రసాద వినియోగ నిమిత్తము 50 ప్యాకెట్ల బియ్యాన్ని పంపించడం జరుగుతుంది. ఆ దేవదేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావించి మాకు అవకాశం కల్పించేందుకు ఆ దేవునికి యొక్క సదా ఎప్పుడు ఆయన సేవలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మొన్న పోయిన వారంలో శిరిడీకి 220 ప్యాకెట్లు ఆ సాయినాథుని సన్నిధికి కానీ పంపించడం జరిగింది. సాయినాథుని యొక్క ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు మనసారా మా యొక్క కస్టమర్ సేవలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. క్యాంటీన్లను పునరుద్ధరించడం ద్వారా అభాగ్యుల ఆకలి తీర్చను 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం వడ్డించారు. ఆయా పట్టణాల్లో, ఆసుపత్రులు, బస్టాండ్లు ఇలాంటి ముఖ్య ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు తమ అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే పేదలు తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునేవారు. ఇంకా ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కూలీలు ఇలా స్థానికంగా ఉండే పేదలు అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం చేసేవారు. వీటి కోసం భవనాలు నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాకరే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం ద్వారా సీఎం జగన్ పేదల కడుపు కొట్టారు. క్యాంటీన్ తిరిగి తెరవాలని టీడీపీ శ్రేణులతో పాటు పలువురు పేదలు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దీంతో నంద్యాల ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఎన్జీఓస్ కాలనీ అనేక ప్రాంతాలు క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం. మన పట్టణంలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించి వాటిని ఇమీడియట్గా పరిశీలించి వాటిని మళ్ళీ తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏంటంటే వారి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అన్నా క్యాంటీన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నా క్యాంటీన్లను రెజ్యూమ్ చేయాలని నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మన గౌరవ మంత్రివర్యులు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఆ వార్డులలో ఉన్న అన్నా క్యాంటీన్ను సందర్శించి అక్కడ ఎటువంటి రిపేర్లు,
ఏవైనా శుభ్రపరచాల్సిన అవసరం ఉంటే వాటిని ఇమీడియట్ గా రెజ్యూమ్ చేయడానికి వీలుగా వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోమని వారి ఆదేశాల మేరకు మేము పట్టణంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 2 అన్నా క్యాంటీన్ల భవనాలను సందర్శించడం జరిగింది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ భవనాలు 2 కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. గతంలో వీటిని మాస్టర్ ఆఫీసుగా వాడినప్పటికీ ప్రస్తుతం మన స్టాఫ్ అందరినీ కూడా వార్డు సెక్రటేరియట్ వారిగా మాస్టర్లు వేయడం వల్ల అన్నా క్యాంటీన్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న రిపేర్లు, వాటికి అవసరమైన రిపేర్లు అవి చేయడానికి కూడా ఎస్టిమేట్స్ అవి తయారు చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకోవడము, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టి మన నంద్యాల పట్టణంలో కూడా పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా సబ్సిడైజ్డ్ మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఆ భోజనాన్ని, అదేవిధంగా టిఫిన్స్ ఏవైతే మాకు పైనుంచి ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకొని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నంద్యాల పట్టణంలో బక్రీద్ పండుగ 17వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ గోవులను హింసించరాదని కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ రోజు ఎవరైనా కానీ గోవులను హింసించరాదని, పండుగ రోజు ఎవరైనా కానీ గోవులను అదే విధంగా హింసిస్తే సహకరించని వారిపై కూడా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని ముందుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రేపు 18వ తేదీ బక్రీద్, 17వ తేదీ మనం బక్రీద్ పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా బక్రీద్ పండుగ జరుపుకునే అవకాశం ఉంది. మరి మనం కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం గోవధ అనేది నిషేధించడం జరిగింది. మన పట్టణంలో ఎక్కడ కూడా గోవధ చేసినట్టు కానీ, గోవధకు సంబంధించి సహాయం చేసినట్టు కానీ మాకు తెలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ గోవధ లేకుండా బక్రీద్ పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పూర్తిగా సహకరించాలని తెలియజేస్తున్నాను.